అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ క్లాసిఫికేషన్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సెకండ్ ఇది ఏంటంటే కెమికల్ నేచర్ దాని యొక్క సాల్బులిటీని బేస్ చేసుకునేసి ప్రోటీన్స్ ని బేసిక్ గా సింపుల్ ప్రోటీన్స్, కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అండ్ డిరైవ్డ్ ప్రోటీన్స్ అని మూడు రకాలుగా డివైడ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ సింపుల్ ప్రోటీన్స్ చూద్దాం, తర్వాత కాంజుగేటెడ్ చూద్దాం, తర్వాత డిరైవ్డ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇంకా సింపుల్ ప్రోటీన్స్ అని అన్నాం అంటే ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ సింపుల్ ప్రోటీన్స్ అనేది గ్లోబులర్ ప్రోటీన్స్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్స్ అనేసి రెండుగా డివైడ్ చేస్తాం. ఇక్కడ గ్లోబులర్ ప్రోటీన్స్, ఫైబ్రస్ ప్రోటీన్స్ అని ఇవన్నీ కూడా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి బేసిక్ గా ఏంటంటే మాక్సిమం వాటర్ లో కరుగుతాయి, అన్ని కూడా వాటర్ లో కరుగుతాయి. దాంతో పాటు అడిషనల్ గా దేంట్లో కరుగుతాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక చూడండి ఫస్ట్ గ్లోబులర్ ప్రోటీన్ అంటే దీని యొక్క స్ట్రక్చర్ గ్లోబ్ లాగా అన్న ఉండొచ్చు, ఓవల్ షేప్ అన్న ఉండొచ్చు, లేదంటే ఏ విధంగా అన్న ఉండొచ్చు. ఎట్లా గ్లోబ్ లాగా కానీ ఈ ఓవల్ షేప్ కానీ లేదంటే ఏ విధమైన షేప్ లో, మూడు షేప్లలో ఈ ప్రోటీన్స్ ఏ షేప్ అన్న ఉండొచ్చు. ఫస్ట్ దానిలో పది ఇక్కడ ఏంటంటే చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, కన్వీనియంట్ కోసం మనం అన్ని రాస్తే టైం వేస్ట్ కాబట్టి నేను 1, 2, 3, 4, 5 మాత్రమే ఇస్తున్నాను. ఓకే చూడండి, ఫస్ట్ ఏంటంటే ఆల్బుమిన్ అనే ఒక ప్రోటీన్ ఉంది, దిస్ ఈస్ అ గ్లోబులర్ ప్రోటీన్. డిజాల్వ్డ్ ఏంటి, సింపుల్ కాబట్టి వాటర్. తర్వాత డైల్యూటెడ్ సాల్ట్ లో కూడా ఇది డిజాల్వ్ అవుతుంది, డైల్యూటెడ్ సాల్ట్ లో కూడా డిజాల్వ్ అవుతుంది. ఆల్బుమిన్ అనే ఈ యొక్క ప్రోటీన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓవా ఆల్బుమిన్. ఓవా అంటే ఎగ్, ఆల్బుమిన్ అంటే ప్రోటీన్, ఎగ్ లో ఉండేటటువంటి ప్రోటీన్. తర్వాత సీర ఆల్బుమిన్, సీరం లో ఉండేటటువంటి ఆల్బుమిన్. మన యొక్క బ్లడ్ లో సీరం ఉంటుంది, ఆ సీరం లో ప్రోటీన్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్ లో ఒక ప్రోటీన్ ఏంటి ఈ ఆల్బుమిన్, సీరం ఆల్బుమిన్ అంటారు. తర్వాత చూడండి లాక్ట్ ఆల్బుమిన్, లాక్టాల్బుమిన్ అంటే లాక్టోజ్ అంటే లాక్ట్ అంటే గుర్తు రావాల్సింది మిల్క్, మిల్క్ లో ఉండేటటువంటి ఆల్బుమిన్. అంటే ఆల్బుమిన్స్ అనేటివి గ్లోబులర్ గా ఉండే ప్రోటీన్స్, వాటర్ లో డిజాల్వ్ అవుతాయి, డైల్యూటెడ్ సాల్ట్ లో డిజాల్వ్ అవుతాయి అని రాసి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓ ఆల్బుమిన్ ఎగ్ లో ఉంటుంది, సీరం ఆల్బుమిన్ సీరం లో ఉంటుంది, లాక్ట్ ఆల్బుమిన్ మిల్క్ లో ఉంటుంది రాస్తే చాలు. నాలుగే పాయింట్స్, అంతకుముందు ఎక్కువ రాయండి, మూడు వీలైతే మూడే రాయండి. తర్వాత చూడండి సెకండ్ గ్లోబులిన్స్. ఈ గ్లోబులిన్స్ అనేటి ప్రోటీన్స్ కి యాక్చువల్ గా న్యూట్రల్ సొల్యూషన్స్ లో కలుగుతాయి, డైల్యూటెడ్ సాల్ట్ లో కలుగుతాయి, అదే విధంగా మన యొక్క సింపుల్ అంటాం కాబట్టి వాటర్ లో కలుగుతాయి. ఓకే, న్యూట్రల్ సొల్యూషన్స్, డైల్యూటెడ్ సొల్యూషన్ సాల్ట్ లో కలుగుతాయి, అదే విధంగా వాటర్ లో కలుగుతాయి. ఎగ్జాంపుల్ సీరం గ్లోబులిన్, మన బాడీలో సీరం లో బ్లడ్ యొక్క సీరం లో ఉండేటటువంటి గ్లోబులిన్. అంతే కాదు, మించి ఏమీ రాయాల్సిన అవసరం లేదు. తర్వాత చూడండి హిస్టోన్స్, హిస్టోన్స్ అనేటి వాటర్ లో కలుగుతాయి, డైల్యూటెడ్ యాసిడ్స్ లో కలుగుతాయి, వాటర్ లో కలుగుతాయి, డైల్యూటెడ్ యాసిడ్ లో కలుగుతాయి. హిస్టోన్స్ అనేటివి బేసిక్ ప్రోటీన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టోన్స్ అనేటివి బేసిక్ ప్రోటీన్స్. హిస్టోన్స్ అనేటివి బేసిక్ ఎలా ఉంటాయి అంటే ఈ విధమైన స్ట్రక్చర్ కలిగి ఉంటాయి. హిస్టోన్ ఆక్టోమర్ అంటారు, హిస్టోన్ ఆక్టోమర్ అని అంటారు. హిస్టోన్ ప్రోటీన్స్ ఈ విధంగా ఉంటాయి. దీని మీద ఎవరు బైండ్ అవుతారంటే మన డిఎన్ఏ అనేది ట్విస్ట్ బైండ్ అవుతుంది, ట్విస్ట్ వేసి ఈ విధంగా దీన్ని చుట్టుకొని వేసేసి మళ్ళీ దీనికి ఇట్లా బైండ్ అవుతాం. హిస్టోన్ ఆక్టోమర్, ఓకే, H1, H2, H2A, H2B, H3, H4 అనేసి హిస్టోన్ ఆక్టోమర్స్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఆరు సబ్ యూనిట్స్ తో ఒక హిస్టోన్ ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి మనకి యాక్చువల్ గా ఎక్కడ కనబడతాయంటే క్రోమోసోమ్ లోపల డిఎన్ఏ అనేది తక్కువ ప్లేస్ లోపల అరేంజ్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే హిస్టోన్ ప్రోటీన్స్ హెల్ప్ చేస్తున్నాయి. ఆ హిస్టోన్ ప్రోటీన్స్ కి ఏంటంటే దీస్ ఆర్ ది బేసిక్ ప్రోటీన్స్ అనేది గుర్తుపెట్టుకొని ఎక్కడ డిజాల్వ్ అవుతాయని వాటర్ అండ్ డైల్యూట్ యాసిడ్స్ లో డిజాల్వ్ అవుతాయి. అంతే, అంతకుమించి ఎక్కువ రాయాలి. తర్వాత చూడండి లెక్టిన్స్, లెక్టిన్స్ అనేటివి వాటర్ లో కలుగుతాయి మేజర్ గా. ఈ లెక్టిన్స్ అనేటివి యాక్చువల్ గా ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్ బైండింగ్ ప్రోటీన్స్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లెక్టిన్స్ ఆర్ ది కార్బోహైడ్రేట్ బైండింగ్ ప్రోటీన్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్బోహైడ్రేట్ ఇట్లా ఉందనుకో దీనికి ఇట్లా బైండ్ అవుతాయి లెక్టిన్స్ అనేటివి. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ లెక్టిన్, దిస్ ఇస్ కాల్డ్ అస్ అ కార్బోహైడ్రేట్. ఒక కార్బోహైడ్రేట్స్ కి బైండ్ అయ్యేటటువంటి ప్రోటీన్స్ ఏమన్నారంటే లెక్టిన్స్ అనేసి చెప్తున్నారు. ఈ లెక్టిన్స్ యాక్చువల్ గా మనం జనరల్ ల్యాబొరేటరీలో కనుక యూజ్ చేస్తున్నప్పుడు అఫినిటీ క్రోమటోగ్రఫీ అనే ఒక టెక్నిక్ ఉంది. అఫినిటీ క్రోమటోగ్రఫీ లోపల చాలా ఫేమస్ టెక్నిక్ ఏంటంటే అఫినిటీ క్రోమటోగ్రఫీ. అఫినిటీ క్రోమటోగ్రఫీ లోపల ఏం చేస్తారంటే ఒక కాలం ఉంటుంది, ఆ కాలం లోపల ఏం చేస్తారంటే ఈ విధంగా లెక్టిన్స్ అనేటి పెడతారు. దీస్ ఆర్ ది లెక్టిన్స్. ఇంకా లెక్టిన్స్ పెట్టిన తర్వాత పైన
ప్రోటీన్స్ ఉన్నటువంటి అంటే పై నుండి కార్బోహైడ్రేట్స్ తో ఉన్నటువంటి కాంప్లెక్సెస్ ఏమైనా కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఈ విధంగా పైనుంచి డిజాల్వ్ చేస్తా ఉన్నారు. డిజాల్వ్ చేసినప్పుడు దీంట్లో కార్బోహైడ్రేట్స్ తో ఉన్నటువంటి ఎనీ కాంప్లెక్సెస్ అదేమవుతాయంటే ఈ లెక్టిన్స్ ఇట్లా బైండ్ అవుతాయి. మళ్ళీ ఏం చేస్తారంటే బైండ్ అయిన తర్వాత రిమైనింగ్ సొల్యూషన్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లెక్టిన్స్ కి అటాచ్ అయిన కార్బోహైడ్రేట్స్ సపరేట్ చేయడం కోసం మళ్ళీ ఎల్యూషన్ బఫర్ ఒకటి ఉంటుంది. ఆ బఫర్ పోస్తే ఓన్లీ లెక్టిన్ బైండ్ అయినటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ మాత్రమే కిందికి వస్తాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే అఫినిటీ క్రోమాటిక్. అఫినిటీ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్ కి లెక్టిన్ కి మధ్య ఉన్నటువంటి ఒక అఫినిటీ అట్రాక్షన్. అవి రెండు అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక దాన్ని పెడుతున్నారు. ఒక కాంప్లెక్స్ లోపల ఒక టిష్యూ లోపల ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, చెత్త చెదారం అన్ని ఉంటాయి. వాటన్నిటిలో ఉండి మాకు కేవలం కార్బోహైడ్రేట్ తో కూడినటువంటి కంటెంటే కావాలంటే లెక్టిన్స్ ని ఈ యొక్క కాలంలో పెట్టేసేసి పైనుంచి సొల్యూషన్ పెడితే మిగతా అంతా పోతుంది. ఫస్ట్ లెక్టిన్స్ కు బైండ్ అయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ బైండ్ అవుతాయి, దానికి ఉన్నటువంటి ప్రోటీన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు, అవి మాత్రం సపరేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. తర్వాత చూడండి గ్లోబిన్స్. లాస్ట్ ఏంటంటే దీని లోపల గ్లోబులర్ ప్రోటీన్స్ లోపల గ్లోబిన్స్ ఇది వచ్చేసి వాటర్ లో డిజాల్వ్ అవుతుంది, డైల్యూటెడ్ యాసిడ్స్ లో కూడా డిజాల్వ్ అవుతుంది. ఈ గ్లోబిన్స్ కి ఇస్టోన్స్ కి ఒక రిలేషన్ ఉంది. ఇస్టోన్స్ అనేటివి బేసిక్ ప్రోటీన్స్, స్ట్రక్చరల్లీ రెండు ఒకేలాగా ఉన్నా గ్లోబులర్ గా ఉన్నా ఇస్టోన్స్ వచ్చేసి బేసిక్ ప్రోటీన్స్, ఇవి వచ్చేసి నాటే బేసిక్ ప్రోటీన్స్, న్యూట్రల్ ప్రోటీన్స్ అనమాట. ఓకే, అందుకోసమే గ్లోబిన్స్ ఇస్టోన్స్ రెండు ఒకేలాగా ఉంటాయి, బట్ గ్లోబిన్స్ ఆర్ బేసిక్, ఇవి వచ్చేసి న్యూట్రల్ ప్రోటీన్స్, అందుకోసం ఇస్టోన్ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయనేసి రాస్తున్నాను. ఓకే, ఇది యాక్చువల్లీ ఏంటంటే గ్లోబులర్ సింపుల్ ప్రోటీన్స్ అనేసి. ఓకే, స్ట్రక్చర్ దాని యొక్క డైమెన్షన్ చూస్తాం. తర్వాత చూడండి ఫైబ్రస్ చూడండి. సెకండ్ ఇదే సింపుల్ ఫైబ్రస్ లో చూస్తే కొల్లాజిన్ సింపుల్ అంటాం కాబట్టి బేసిక్ గా దేనిలో డిజాల్వ్ అవుతుంది, వాటర్ లో డిజాల్వ్, పార్షల్ లో డిజాల్వ్ అవ్వచ్చు, తక్కువ డిజాల్వ్ అవ్వచ్చు, ఎట్లయినా కానీ వాటర్ తో మాత్రం కనెక్షన్ ఉంటుంది. తర్వాత డైల్యూటెడ్ సాల్ట్ లో, డైల్యూటెడ్ యాసిడ్స్ లో కూడా డిజాల్వ్ అవుతాయి. చూడండి కొల్లాజిన్, మనందరికీ తెలుసు కొల్లాజిన్ ఎక్కడెక్కడ ఉంటుందంటే బేసిక్ గా మనం చూస్తే టెండాన్స్ ఉంటుంది కదా, మజిల్ యొక్క టెండాన్స్ ఎండింగ్స్ ఉంటుంది కదా, ఆ టెండాన్స్ లోపల కొల్లాజిన్ ఉంటుంది, మన యొక్క బోన్స్ లోపల కొల్లాజిన్ ఉంటుంది. ఈ కొల్లాజిన్ అనే ప్రోటీన్ యాక్చువల్గా ఏంటంటే నార్మల్ గా వాటర్ లో అంతగా డిజాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే కొల్లాజిన్ ప్రోటీన్ కనుక హీట్ చేస్తే ఇది జెల్లీ లాగా తయారవుతుంది, ఫైబ్రిన్ అంటారు. దాన్ని ఏమంటారు, ఫైబ్రిన్ అంటారు, మళ్ళీ చెప్తాను. ఓకే, కొల్లాజిన్ అనేది జెల్లీ లాగా తయారవుతుంది, ఫైబ్రిన్ కాదు జనరల్ గా గుర్తుపెట్టుకోండి. కొల్లాజిన్ అనేది వాటర్ లో హీట్ పెడితే అది జెల్లీ లాగా తయారవుతుంది, అది గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ అండి ఫైబ్రస్ టిష్యూ గురించి మాట్లాడదాం. ఫైబ్రస్ టిష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు కొల్లాజన్ అనేది ఫస్ట్ ఉంది. కొల్లాజన్ అనేది కనెక్టివ్ టిష్యూ గా ఉంటుంది, అంటే ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్యలో ఒక ప్రోటీన్స్ అనేటివి ఈ విధంగా అరేంజ్ ఉంటాయి. ఒక సెల్ ఇంకో సెల్ ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ కనెక్ట్ చేసేటటువంటి ప్రోటీన్ ఏంటంటే ఈ కొల్లాజన్. ఈ కొల్లాజన్ కనుక మనం వాటర్ లో వేసేసి హీట్ చేస్తాం అనుకోండి, జెలాటిన్ స్ట్రక్చర్ వస్తుంది, జెల్ లైక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఓకే, కొల్లాజన్ గురించి అంతే. తర్వాత ఎలాస్టిన్ అనేది టెండాన్స్ లో ఉంటుంది. యాక్చువల్లీ టెండాన్స్ అంటే ఏం చెప్తాను, ఒక మజిల్ కనుక మనం ఇలా గీస్తే మజిల్ యొక్క ఎండింగ్స్ అనేది టెండాన్స్ తో ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఆర్టరీస్, మన యొక్క ఆర్టరీస్ బ్లడ్ ఫ్లో అయ్యేటువంటి ఆర్టరీస్ లో కూడా ఏముంటుందంటే ఎలాస్టిన్ అనేది ఉంటుంది. ఈ ఎలాస్టిన్ అనే ప్రోటీన్ అనేది ఇట్ ఇస్ అ ఫైబ్రస్ ప్రోటీన్, ఫైబ్రస్ గా ఉంటుంది, ఒక ఫైబర్ లాగా ఉంటుంది, అందుకోసం ఎలాస్టిక్ గా ఉంటుంది. కొల్లాజిన్ కూడా ఒక ఫైబర్ లాగా ఉంటుంది, తర్వాత కెరాటిన్ కూడా ఒక ఫైబర్ లాగా ఉంటుంది. ఇవన్నీ గ్లోబులర్ గా ఉన్నాయి, ఇవి రౌండ్ గా ఉన్నాయి, ఇవి వచ్చేసి ఫైబర్ అంటే దారాలు లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత చూడండి కెరాటిన్. మనందరికీ తెలుసు కెరాటిన్ అనేది మన యొక్క నేల్స్ లోపల, మన యొక్క హెయిర్స్ లోపల ఉండేటటువంటి ప్రోటీన్. మన హెయిర్స్ ఎలా ఉండడానికి కారణం ఏంటంటే కెరాటిన్ అనే ఒక ప్రోటీన్. ఓకే, ఫైబర్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే మనకున్నటువంటి సింపుల్ గ్లోబులర్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్ యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ కాంజుగేటెడ్ ఉంది, తర్వాత డిరైడ్ ఉంది, అది ఏదో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి కాంజుగేటెడ్ గురించి ఒకసారి కదా మనం అబ్జర్వ్ చేస్తే, కాంజుగేటెడ్ అంటే అలాంగ్ విత్ అదర్స్, ఏ ప్రోటీన్ అలాంగ్ విత్ అదర్స్, ప్రోటీన్ కంబైన్డ్ విత్ అదర్స్ అనేసి అర్థం. ఒక ప్రోటీన్ అనేది ఈ విధంగా ఉంటే ఈ ప్రోటీన్ కి యాక్టివ్ సైట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రోటీన్ కి దీని యొక్క ఫంక్షన్ చేసేటువంటి యాక్టివ్ సైట్ ఉంటుంది, దాంతో పాటు వేరే కాంపౌండ్ బైండ్ అవడానికి ఇంకో సైట్ ఉంటుంది. ఒక సైట్ ను వచ్చేసి యాక్టివ్ సైట్ అన్నాం, దిస్ ఇస్ కాల్డ్ అస్ ప్రోటీన్. దిస్ ఈస్ అదర్ వేరే కాంపౌండ్స్ వచ్చి బైండ్ అవడానికి వేరే ప్లేస్ ఉంటుంది ఒక ప్రోటీన్ లో, దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రోస్థెటిక్ గ్రూప్. దాని ఏమన్నా ప్రోస్థెటిక్ గ్రూప్ అన్నా. ఓకే, ఈ యొక్క కాంజుగేటెడ్ అన్నాం అంటే ఈ ప్రోటీన్ తో నా ఏ ప్రోస్థెటిక్ గ్రూప్ ఉంటే దా ప్రోటీన్ అంటారు, సింపుల్.
ఒక ప్రోటీన్ కి ఏ ప్రోస్థెటిక్ గ్రూప్ బైండ్ అవుతే దాని యొక్క ప్రోటీన్ అని చెప్తారు. ఫస్ట్ చూడండి, న్యూక్లియో ప్రోటీన్. ఒక ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ హిస్టోన్ ప్రోటీన్. హిస్టోన్ ప్రోటీన్ ఎవరికి బైండ్ అవుతున్నారు? ప్రోస్థెటిక్ గ్రూప్ గా డిఎన్ఏ బైండ్ అవుతుంది. హిస్టోన్ గా, హిస్టోన్ ప్రోటీన్ లోపల ఎవరు బైండ్ అవుతున్నారు? డిఎన్ఏ ఇస్ అ ప్రోస్థెటిక్ గ్రూప్. డిఎన్ఏ ఇస్ అ ప్రోస్థెటిక్ గ్రూప్ అంటే ఇక్కడ వచ్చేసి దీని యొక్క యాక్టివ్ సైట్ ఉంటుంది. నార్మల్ గా దాంతో పాటు డిఎన్ఏ వచ్చేసి ఈ యొక్క ప్రోటీన్ కు హిస్టోన్ కి ఇక్కడ బైండ్ అవుతుంది కాబట్టి ప్రోస్థెటిక్ గ్రూప్ గా డిఎన్ఏ ఉంటుంది. దట్స్ వై దట్ ఇస్ కాల్డ్ యాస్ అ న్యూక్లియో ప్రోటీన్. సెకండ్ వచ్చేసి గ్లైకో. గ్లైకో అంటే ఏంటి? షుగర్. ఓకే, ప్రోస్థెటిక్ గ్రూప్ గా ఇక్కడ ఎవరు బైండ్ అవుతున్నారు? ఫస్ట్ వచ్చేసి డిఎన్ఏ, సెకండ్ వచ్చేసి ఎవరు బైండ్ అవుతున్నారు? షుగర్ బైండ్ అవుతుంది. షుగర్స్ బైండ్ అవుతే దట్ ఈస్ కాల్డ్ అ గ్లైకో ప్రోటీన్స్ అంటారు. ఎగ్జాంపుల్ మ్యూసిన్, సెరైవాలా ఉండేటటువంటి మ్యూసిన్ అనే ఒక ప్రోటీన్, దాని మీద ఏముంటుంది అంటే షుగర్స్ కూడా ఉంటాయి. ఆ యొక్క ప్రోటీన్స్ మీద ఎవరు ఉంటారు? షుగర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ లిపో ప్రోటీన్స్ అంటే ఎవరు ఉంటారు? లిపిడ్స్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. లిపో ప్రోటీన్స్ అంటే ఎవరు? లిపిడ్స్. లిపిడ్స్ దట్ ఆర్ ప్రజెంట్ యాజ్ అ ప్రోస్థెటిక్ గ్రూప్ ఆన్ ది ప్రోటీన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ లిపో ప్రోటీన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే సీరం లిపో ప్రోటీన్, సీరం లో ఉండేటటువంటి లిపో ప్రోటీన్. తర్వాత చూడండి ఫాస్ఫో ప్రోటీన్. ఫాస్ఫో ప్రోటీన్ అంటే మనకు ఫాస్ఫారిక్ యాసిడ్ తెలుసు. మనకు ఫాస్ఫారిక్ యాసిడ్ తెలుసు. ఈ యొక్క ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ఈ యొక్క ప్రోస్థెటిక్ గ్రూప్ గా ఉంటే, ఇక్కడ ఈ ప్లేస్ లోపల ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి? ఫాస్ఫో ప్రోటీన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేసిన్ అనుకోండి. కేసిన్ కి ఈ యొక్క ప్రోస్థెటిక్ ప్లేస్ లోపల ఎవరు ఉంటారు? ఈ యొక్క ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. దట్స్ వై దే కాల్డ్ యాజ్ అ ఫాస్ఫో ప్రోటీన్స్ అంటారు. తర్వాత క్రోమో ప్రోటీన్. ఓకే, హిమోగ్లోబిన్ అనేది యాక్చువల్ ప్రోటీన్. హిమోగ్లోబిన్ అనేది ఎర్రగా ఉండడానికి కారణం ఎవరు అంటే దానిలో ఐరన్, దాంతో పాటు హిమోగ్లోబిన్ యొక్క కలర్. హిమోగ్లోబిన్ కలర్ గా ఉంటుంది కాబట్టి ఏమన్నారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హిమోగ్లోబిన్ కలర్ ఉంటుంది, ఎర్ర కలర్ ఉంటుంది కాబట్టి దాన్ని క్రోమో ప్రోటీన్ అన్నారు. హిమోగ్లోబిన్ ఇస్ అ ప్రోటీన్ దట్ ఈస్ లుకింగ్ లైక్ ఏంటి? కలర్. అందుకోసం క్రోమో ప్రోటీన్ అన్నారు. మెటల్లో ప్రోటీన్. మెటల్లో ప్రోటీన్ అంటే ఏంటంటే ఒక ప్రోటీన్ కి ప్రోస్థెటిక్ గ్రూప్ గా ఒక మెటల్స్ కనుక బైండ్ అవుతాయి దట్ ఈస్ కాల్డ్ అ మెటల్లో ప్రోటీన్ అన్నారు. ఎగ్జాంపుల్ కార్బోనిక్ హైడ్రేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ లోపల జింక్ అనే ఒక మెటల్ బైండ్ అవుతుంది. ఫెరిటిన్ అనే ఒక ప్రోటీన్ ఉంది. ఆ ఫెరిటిన్ లోపల ఎవరు బైండ్ అవుతున్నారు? ఫెర్రస్ ఐరన్ బైండ్ అవుతుంది. కాబట్టి ఇది ఏంటంటే కాంజుగేటెడ్ అంటే కంబైన్ టుగెదర్ అలాంగ్ విత్ ఓకే అడిషనల్లీ ఓకే ఇవన్నీ పదాలు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కాంజుగేటెడ్ ప్రోటీన్ యొక్క క్లాసిఫికేషన్. తర్వాత చూడండి డిరైవ్డ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే డిరైవ్డ్ లోపల మళ్ళీ ఫస్ట్ వచ్చేసేసి ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది. ఇక్కడ డిరైవ్డ్ లోపల ఏం లేదు, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద ప్రోటీన్ ఉంది అనుకోండి, ఒక పెద్ద ప్రోటీన్. ఈ పెద్ద ప్రోటీన్స్ ని ఓకే ఫస్ట్ టైం కనుక డైజెస్ట్ చేస్తే ఎంజైమ్స్ ద్వారా గానీ డైల్యూట్ యాసిడ్స్ ద్వారా గానీ, డైజెస్ట్ యాసిడ్స్ లేదంటే ఆల్కలీ అంటే బేసెస్ ద్వారా గానీ డైజెస్ట్ చేస్తే ఏం ఏర్పడతాయంటే నార్మల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటివి ఏర్పడతాయి. పెద్దగా ఉన్న ప్రోటీన్స్ ఏమి ఏర్పడుతుంది? చిన్నగా ఏర్పడుతుంది. ఇట్లాంటివి ముక్కలన్నీ ఏర్పడతాయి. ఓకే, దాని గురించి ఎంత చూడాలి. ప్రైమరీ అంటే ఏంటి అంటే ప్రైమరీ డిరైవ్డ్ ప్రోటీన్స్ అని అంటే ఏంటంటే ఒక పెద్ద ప్రోటీన్ ని బ్రేక్ చేసినప్పుడు, పెద్ద ప్రోటీన్ లోపల పెద్ద పెద్ద భాగాలు డిఫరెంట్ గా ఏర్పడతాయి. దట్ ఈస్ కాల్డ్ అ ప్రైమరీ ప్రోటీన్ అంటారు. ప్రైమరీ డిరైవ్డ్ ప్రోటీన్. డిరైవ్డ్ అంటే వస్తుంది పెద్ద దాని నుండి, పెద్ద పెద్ద ముక్కలు వస్తున్నాయి, చాలా పెద్ద దాని నుండి పెద్ద పెద్ద ముక్కలు వస్తున్నాయి, అందుకోసం డిరైవ్డ్ అన్నాం. ఓకే, డిరైవ్డ్ అంటే రావడం. ఫస్ట్ చూడండి కొయాగ్యులేటెడ్. కొయాగ్యులేటెడ్ అంటే ఏంటంటే ఎగ్ లో ఉండేటువంటి ఆల్బమిన్ మనం అట్లు పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ మొత్తం కూడా కొయాగ్యులేట్ అవుతుంది. కొయాగ్యులేట్ అవడం అంటే గడగడడం. బ్లడ్ కొయాగ్యులేట్ అయిందంటే ఏంటి? బ్లడ్ గడగడింది అని అర్థం. నార్మల్ గా వాటర్ రూపంలో ఉన్నప్పుడు ఎగ్ వైట్ అనేది కనబడుతుంది. మనం ఎప్పుడైతే హీట్ తగులుతుందో అప్పుడు ఏమవుతుంది? ఆ కొయాగ్యులేట్ అవుతుంది. అదేవిధంగా చికెన్ తీసుకొచ్చినప్పుడే మనం కనుక ఆయిల్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోవడం వల్ల మనకు రెడ్ గా ఉన్న చికెన్ వైట్ గా కనబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ కొయాగ్యులేషన్. ఓకే, అలాంటి ప్రోటీన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రోటియాన్స్. ప్రోటియాన్స్ అంటే ఏం లేదు, ఈ యొక్క పెద్ద ప్రోటీన్స్ కనుక మళ్ళీ బ్రేక్ చేస్తే కొద్దిగా మీడియం సైజ్ ప్రోటీన్స్ అనేవి ఏర్పడతాయి. మీడియం సైజ్ ప్రోటీన్స్ ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైబ్రిన్ వచ్చినట్టు ఒక పెద్ద ప్రోటీన్ ని యాక్చువల్ గా దేనిగా కన్వర్ట్ అవుతుంది? ఫైబ్రిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఫైబ్రినోజెన్ని ఫైబ్రిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఈ యొక్క హీట్ వల్ల ఏర్పడినటువంటి ప్రోటీన్స్ ని కొయాగ్యులేట్ అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎంజైమ్స్ కావాలి. దీనికి ఏం కావాలి? ఒక పెద్ద ప్రోటీన్ అనేది
ఓకే మీడియం సైజ్ ప్రోటీన్స్ ఒక చాలా పెద్దది కాస్త పెద్దది రావడానికి ఇక్కడ ఏం కావాలంటే ఎంజైమ్స్ కావాలి. ఏం కావాలి? ఎంజైమ్స్ కావాలి. ఓకే ఇక్కడ కోయాగ్రేటర్లో గుర్తుపెట్టుకోండి ఓన్లీ హీట్, ఇక్కడికి వచ్చేసరికి ఎంజైమ్స్. ఓకే ఇక్కడికి వచ్చేసరికి డైల్యూటెడ్ లోపల ఇక్కడ మెటా ప్రోటీన్స్ లోపల ఏం జరుగుతుందంటే ఇది ఫస్ట్ ఏర్పడుతున్నటువంటి తర్వాత దీనిలోనే సెకండ్ టైం ఏర్పడతాయి, దీనిలో వచ్చిన వాటినే మళ్ళీ బ్రేక్ చేస్తాయి. అంటే ఏంటంటే ఒక పెద్ద ప్రోటీన్ ఉందండి, పెద్ద ప్రోటీన్ కాస్త ఇది హీట్ చేసినప్పుడు కోయాగ్లేట్ అయింది. దిస్ డిఫరెంట్, ఇది దీనికి సపరేట్. రిమైనింగ్ ప్రోటీన్స్ చూడండి, ప్రోటీన్స్ ఇది పెద్దగా చేసినప్పుడు ఇలాంటివి ముక్కలు ఏర్పడినాయి. ఓకే ఫస్ట్ టైం ఏర్పడినాయి. ఓకే ప్రైమరీలోనే ఫస్ట్ టైం ఏర్పడినాయి. మళ్ళీ వీటిని డైల్యూట్ యాసిడ్స్ తోనా, ఇక్కడ వచ్చేసి ప్రోటీన్స్ వచ్చేసి ఎంజైమ్స్ డైల్యూట్ యాసిడ్స్ తోనా చేస్తారు, డైల్యూట్ యాసిడ్స్ తో. ఇంకా వీటిని స్ట్రాంగ్ యాసిడ్స్ తోన కనుక, స్ట్రాంగ్ యాసిడ్స్ తోన కనుక చేస్తే ఇవి కాస్త ఏమవుతాయంటే ఇంకా ముక్కలు 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 తయారవుతాయి. వీటిని ఏమంటున్నారంటే మెటా ప్రోటీన్స్ అనేసి చెప్తారు.